పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డిలు స్థానిక వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పటాన్చెరులో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. రుద్రారం గ్రామంలో ఆదర్శనీయంగా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డిని కలెక్టర్ హనుమంతరావు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి కమిట్మెంట్ డెడికేట్ అధికారి మీకు ఉండటం అనేది అదృష్టం. ఎందుకంటే పటాన్చెరులో నిధుల కొరత లేదు, ఫుల్గా డబ్బున్నటువంటి గ్రామ పంచాయతీ. ఇక దిశానిర్దేశం కావాలి, అది కావాలంటే మంచి అధికారి కావాలి, డెడికేటెడ్ కమిటెడ్ అధికారి ఉంటే పనులు అయిపోతాయి. ఏం చేయాలని తెలియదు, డబ్బులు ఉంటాయి ఏం చేయాలని తెలియదు. ఇక రకరకాలైనటువంటి దానికి పోకుండా స్ట్రైట్ అవే దేనికి ఖర్చు పెట్టాలని ఒక దిశానిర్దేశం చేసే అధికారులు ఉంటే మనకు మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 10 కాలాల పాటు మీరు మీ యొక్క ప్రజల మనసుల్లో చిరస్థాయి ఉండిపోతారు. అదేవిధంగా ఎంపీఓ రాజు డైనమిక్ ఆఫీసర్, ఆయన కూడా మంచి అధికారి, మా డిఎల్పిఓ సతీష్ గారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసినట్టు పంచాయత్ సెక్రటరీ మహిళ అయినప్పటికీ ఆమె 24 గంటలు పనిచేసేటువంటి మహిళ నాగరాణి గారు. మరి అదేవిధంగా ఇందాక నాతో పాటు మొక్కలు నాటినటువంటి మహిళా సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, వారి యొక్క కార్యవర్గం, మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆశించింది ఇదే, తెలంగాణ ప్రభుత్వం ఆశించింది ఇదే, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా అన్ని పల్లెలు, అన్ని పట్టణాలు బాగైతే బంగారు తెలంగాణ వచ్చినట్టే. బంగారు తెలంగాణ అంటే అది ఎక్కడి నుంచో రాదు, పల్లెలు పట్టణాలు బాగుపడితే సరిపోతాయి. నిజంగా చెప్పాలంటే పల్లెలే బాగున్నాయి ఇప్పుడు పట్టణాల కంటే. అంటే నేను నిర్ద్వందంగా చెప్తున్నా, పల్లెలు చాలా కమిట్మెంట్ తోటి సర్పంచులు, పంచాయత్ సెక్రటరీలు పోటాపోటీగా పనిచేస్తున్నారు. ఒక ఊళ్ళో పల్లె ప్రభుత్వ వనం బాగుందంటే దానికంటే అద్భుతంగా చేయాలని పోటాపోటీగా ఇంకో పల్లెలో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ చెట్టును కూడా మనం అందరం ఇక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి బ్రతికించి మనం అందరం తిరుగుతుంటే కూడా ఆ చెట్ల గాలి కూడా మనకి ఏరియాలో పొల్యూషన్ ఉంది కాబట్టి ఎక్కువ చెట్లు మన గ్రామంలో పెంచడం అయితే ఈ కాలుష్యం కూడా తగ్గిపోతుంది. కావున దానివల్ల అనారోగ్యాలు కూడా రావు. కావున ప్రతి ఒక్కరూ మన ఇంటింటికి ఇచ్చినటువంటి 6 మొక్కలు కూడా ఇంట్లో నాటాలి ఖచ్చితంగా. ఎందుకంటే పూల మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళకు కూడా ఈ 2 రోజుల్లో కూడా పంపిణీ చేస్తాము. అదేవిధంగా ఇచ్చిన ప్రతి చెట్టును మనము బ్రతికించే విధంగా చూస్తే రాను రాను మనకి ఈ చుట్టుముట్టు పొల్యూషన్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనం గ్రామం మంచిగా ఉండదు. కావున ఈ చెట్ల వలన, గాలి వలన మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా చెట్లు నాటాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన కలెక్టర్ సార్, అధికారులు కూడా ఎప్పటికప్పుడు మన ఎంపీపీ, జెడ్పీడీసీ, ఎమ్మెల్యే గారు కూడా ఏ అవసరం ఉన్నా మన గ్రామానికి కూడా వెంబడే సహకారం అందిస్తున్నందుకు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.